माजी मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी अधिकारंलो उन्नप्पुडु उचित विद्युत फीजु रीएंबर्समेंट आरोग्यश्री पथकान्नि अमलु चेसि प्रजल गुंडेल्लो चिरस्थायिगा निलिचिपोयारनि ఆయన కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంతకు మించి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆత్మకూరు వైసీపీ పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం పురపాలక కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు అనంతరం డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రతి కార్యక్రమం కూడా మహిళలకు మేలు చేసే విధంగా వారి అకౌంట్లో డబ్బులు వేసే విధంగా చేస్తున్నారని తెలిపారు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో 433 డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మొదటి విడతగా 3,70,00,000 వారి పొదుపు మహిళల ఖాతాల్లో జమ చేయబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిండికేట్ ఫార్మర్స్ సొసైటీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి చల్ల రవికుమార్ రెడ్డి వైసీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు సూర భాస్కర్ రెడ్డి మైనారిటీ నాయకులు రిజ్వాన్ కలం మెప్మా సివో మాధవి మెప్మా రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు నిలిచిపోయే విధంగా 3 పథకాలు ఆయన ప్రవేశపెట్టి మహానేతగా ఈరోజు ఆయన మన ముందు లేకపోయినా ఆయన సంక్షేమ పథకాలు మన ముందు నడుస్తున్నాయంటే దానికి కారణం ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని నిలబెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఉచిత విద్యుత్తు రైతులకు పక్షపాతిగా ఉచిత విద్యుత్ రెండోది ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంతో మంది చదువుకోని మేధావులు ఉన్నారు ఈ రోజుల్లో వాళ్ళకి అవకాశం కల్పించి ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకం పెట్టి ఎంతో మంది తల్లిదండ్రులకు ఆయన ఒక చేయూతగా ఆదర్శంగా నిలిచారు తర్వాత ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రజలు ఎవరికి బాగలేకపోయినా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తెచ్చి అది అసాధ్యమైన పథకం అయినా కానీ సాధ్యం చేసి చూపించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు ఈ 3 పథకాల వల్లే ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అదేవిధంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజల నడుము నడుస్తున్నప్పుడు అక్క చెల్లెములందరూ వచ్చి ఈ విధంగా పొదుపు రుణాలను మాకు మాఫీ చేయాలంటే ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఆయన ఈరోజు చేయడమే కాకుండా ఇది ఒక పండగ వాతావరణంగా ఒక వారం రోజులు జరుపుకోవాలని అని చెప్పి మన ముందు పెట్టడం జరిగింది జగనన్న చేతికి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపు 3,00,000 కోట్లు అప్పు ఇచ్చింది అంతేకాదు ఇప్పుడున్న గత 6 నెలల నుంచి కరోనా బీభత్సం వలయ తాండవంలో ఇండస్ట్రీస్ గాని అన్ని గాని అస్తవ్యస్తమైపోయి మన ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్న తరుణంలో కూడా గత 6 నెలల నుంచి దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుని 0% వడ్డీ రుణాలు ఇస్తున్నారంటే అది ఒక్క జగనన్నకున్న కమిట్మెంట్ మీద కమిట్మెంట్ ఒక్కటే కారణం అని తెలియజేస్తూ మీ మీద ఉన్న ఆయనకి నమ్మకం ప్రేమ అభిమానాలను తెలియజేస్తున్నాను ఈ రోజు మీ అందరూ కూడా ఒకటి గ్రహించాల ఇంత దూరం ప్రభుత్వం ఇందాక చెప్పినట్టు పెద్దలు ఎన్నో కార్యక్రమాలు మహిళ పక్షపాతిగా రూపొందుతున్నాయి ఈ గవర్నమెంట్ లో ముఖ్యంగా అమ్మఒడి కార్యక్రమం డబ్బులు నేరుగా తల్లుల అకౌంట్ లో పడడం పేదోడు బీసీ ఎస్టీ మహిళ మైనార్టీ మహిళలకి వాళ్ళ అకౌంట్ లోనే డబ్బులు ఇవ్వడం అట్లే జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమం కూడా తీసుకొచ్చి ఆ అమౌంట్ కూడా మీ నేరుగా తల్లుల అకౌంట్ లో పడ్డం వసతి దీవెన అమౌంట్ కూడా మీ ఇంతకు ముందు కాలేజీలకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా నేరుగా మీ చేతికి ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఒక ఇంట్లో ఒక మహిళ వాళ్ళ అకౌంట్ లో 4 రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళు గౌరవించబడతారని నేరుగా వాళ్ళే వాళ్ళ బిడ్డల్ని తగిన ఫీజు కట్టి చేర్చుకొని ఆ గౌరవం సమాజంలో పొందే అవకాశం ఉంటుందని ఎంతో దూరదృష్టి ఆలోచించి జగనన్న ఏ కార్యక్రమం చేసినా మహిళకి పక్షపాతంగా చేస్తున్నారని మీ అందరికి సవినయంగా తెలియజేస్తున్నాను.